నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు రమ. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైన అన్నప్రసాద వితరణను భక్తులు విజయవంతం చేయడం పట్ల నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గొల్లగూడెంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవతా సహిత ధ్వజ యంత్ర శిఖర ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. వేద పండితుల మార్గదర్శకంలో ఆలయ ధర్మకర్తలు, ఆలయ నిర్వహణ నిర్మాణ ప్రతినిధులు నున్న వెంకటరమణ, భారతి, పోటు జనార్దన్, ఉషారాణి, సర్పంచ్ నున్న జయలక్ష్మి, జగన్, మంతపల్లి నాగేశ్వరరావు, రాణి దంపతులతో పాటు వేలాది మంది గ్రామస్తులు ప్రతిష్టా విగ్రహాలకు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. చాలా బాగున్నాయండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, క్వాంటిటీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. అందరూ బస్సు కూడా వచ్చారు, అందరి సమయం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.